నువ్వు చిచ్చి నేను జీవితంలో ఎక్కడ బీజేపీతో కలిసేదా సిగ్గు లేకుండా ఢిల్లీ కాళ్ళు మొక్కుతున్నారు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా అని అన్నారు కదా ఆయన నా రాష్ట్రం కోసం ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ ఆ దేహి వాళ్ళకి చచ్చుతున్నారనుకున్నా వాళ్ళకి కొంతమంది దిక్కువాళ్ళు బయటికి డైవర్ట్ చేశారు కళ్యాణ్ బాబు గారు రాష్ట్రపతిలో ఎంతో కొంత న్యాయం చేయాలని బాగుందని నమ్ముతున్నాను ఆయనకి కానీ దిక్కువాళ్ళని అడ్వైజర్స్ ఎవరు తీసుకెళ్ళాలని రాంగ్ గైడెన్స్ పెట్టారు అందరూ తీసుకెళ్లి వాళ్ళు నేను ఏం చేస్తారు చెప్పండి నిజంగా రాష్ట్రంలో ప్రజలు డెబ్బై శాతం డెబ్బై శాతం వ్యతిరేకంగా ఉన్నారనుకోండి ఏం చేస్తారు పోలీసులు వంద వంద మంది ఏం చేస్తారు పోలీసులు కూడా మారిపోతారు ఇవాళ చెప్తున్నాను ఒక ఒకళ్ళు ఉంటే వాళ్ళ సాధ్యం అవుతుందా ప్రజలు అంత వ్యతిరేకత ఉంటే వాళ్ళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడే ఓట్లు కూడా పడే కాదు మిగుతారు లేదు దట్స్ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళ వారు వన్ సైడ్ కాదండి అసలు ల్యాండ్ స్లైడ్ అవును తుఫాను కాదు అసలు సునామీ వచ్చేదండి ఇవాళ ఇవాళ అందుకని బీజేపీకి ఉన్న ఓట్లు ఎంత అండి ఇంతకుముందు పాయింట్ ఎయిట్ ఫోర్ ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఆ తర్వాత బడ్జెట్లో కూడా మోసం చేసింది రాజ్యసీమ ఉత్తరాంధ్ర ఒక రూపాయలు సర్వనాశనం చేసి పోలవరం ఏడిపించి పడేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రిహాబిషన్ రీసెటిల్మెంట్ కేంద్రం నూటి నూరు శాతం వాళ్ళు రాష్ట్రం మన ప్రజలు పెట్టుకోవాలనేది దరిద్రం అది నిజం చెప్పాలి మాటలు మాట్లాడే రాష్ట్రం ద్రోహం చేసినట్టే అట్లాంటిది వాళ్ళు ఎంత అన్యాయం చేసింది అదేంటారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందంటారు పాయింట్ ఫైవ్ కూడా అభిమానం ఆ పాయింట్ ఫైవ్ ఓట్ల కోసం వాళ్ళు ఇంత ఏదో మేనేజ్మెంట్ ఏది వాళ్ళు ఎలక్షన్ జరగని ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అంత నాకు అర్థం కాదు రాష్ట్ర హక్కులు ఈయన జగన్మోహన్ రెడ్డి తక్కువ చేసే తీసుకెళ్ళి ప్రత్యేక హోదా హామీలు అని చెప్పి తన ఆ మెడలు ఉంచుతుందని చెప్పి తల తాకట్టు ఈయన పెట్టేశాడు ఐదు సంవత్సరాలు రాష్ట్ర హక్కులకి సర్వ వినాశం చేసేటట్టు వ్యవహరించారు కూడా ఆయన భావితరాల హక్కులకి ఇద్దరు ఏం చేయమంటారు ముగ్గురు పాలకులని ఒక సిపిఐ సిపిఎం మాత్రం నిజాయితీకి నిలబడి రాహుల్ గాంధీ గారి కళలో నిజాయితీ కనపడింది నా నేను ఆయన్ని మా సభలో ఢిల్లీ సభలోకి వచ్చినప్పుడు మాట్లాడాను ఎస్ నారోజు అనౌన్స్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దేశం అందరూ కూర్చున్నాం ఒక స్టేజ్ మీద నేను ఆయన చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు కూర్చున్నాం ముగ్గురే ఉన్నాం అక్కడ ఆ రోజు కూడా నేను ఆయన స్టాండ్ ఇట్టాను ఆయన తర్వాత భారత్ జోడ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారిని వెళ్ళి కలిసి వచ్చాను మంత్రాలయంలో మా టీం అంతా వెళ్ళి తెలుసు ఓకే నేను ఖచ్చితంగా నిలబడుతుంది దాని గురించి నేను చెప్పాను బయట బహిరంగం చెప్పాడు అందువల్ల ఆయన వరకు నిజంగా మల్లికార్జున ఖర్గే గారు లాంటి వాళ్ళు కనుక ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి శాతం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పెడతారు న్యాయం జరిగింది హోదా విభజన హామీలు పోలేదని ముగిసిన చేపట్టు అనేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు నీచ నికృష్టులు అంటున్నాను నేను ప్రత్యేక హోదా విభజన హామీలు ముగలు ముయ్యలేదు అది హక్కు అండి మా భిక్ష కాదు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నిట్లో మన హక్కు రైట్ బా విభజన హామీలో కండిషన్ అది ఈశాన్య రాష్ట్రం రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఏడు వరకు కొన్ని విభజన హామీలు ఇన్సిడెంట్స్ కొంతవరకు మాకు అక్కర్లేదా మొత్తం గుజరాత్ తరలించుకెళ్ళిపోతుంటే బేాలతనంగా చేతకానంతం చచ్చిన జాతిగా తలకాయ కాళ్ళకు మొక్కుతో బతికే బానిస జాతిగా బతకాలో ఓకే ఏదైనా మీ అనాలసిస్ ప్రకారం టీడీపీకి అంటే కూటమికి అవకాశం ఉందంటున్నారు ఒకవేళ మేబీ అదృష్టం అదృష్టమో దురదృష్టం నేను ఎందుకు చెప్పను ఏ సైడ్ని తీసుకో అదృష్టం ఉంటే జమండి ఐ డోంట్ బట్ మా ఇట్టి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటట్టు తెలుగుదేశం జనసేన మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చేటట్టు స్పష్టంగా కనపడుతుంది ఓకే ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి ఒకసారి నేను జరగాలని కోరుకుంటా జరగకూడదని కోరుకుంటున్నా నేను మనం వ్యాఖ్య మీరు మేము కానీ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సమస్య యుద్ధం మాత్రం సరైన దాని మీద జరగకుండా ఆడి శాడిస్ట్ అని సైకోని మూడు పిల్లల నలుగురు పెళ్ళాలు నాలుగు పెళ్ళాలు నువ్వే అని దీని మీద జరగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్భాగ్యం